మాచర్ల ఆర్టీసీ బస్టాండ్లో ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష గురువారంతో రెండో రోజుకు చేరుకుంది. రెండు రోజుల కిందట సమస్యలను డీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో రిలే దీక్షలు చేపట్టడం జరిగిందని యూనియన్ నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ నాయకులను కించపరుస్తున్న డిపో సీఏపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్వీఎస్ ఓటీల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలన్నారు. అక్రమ ఓడిలను ఎత్తివేయాలన్నారు. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించేంత వరకు రిలే దీక్షలు ఆపేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, రావు, రామారావు, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్, హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్, హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్, హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులను కించపరుస్తున్న సీఏ గారిపై వెంటనే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులను కించపరుస్తున్న సీఏ గారిపై వెంటనే ప్రతిపాదనను వెంటనే మానుకోవాలి. అక్రమ ఓడిలను వెంటనే అక్రమ ఓడిలను వెంటనే ఇచ్చిన షార్ట్ షీట్లను వెంటనే అక్రమంగా ఇచ్చిన షార్ట్ షీట్లను వెంటనే అన్ని సర్వీసులకు టిమ్ములను అందజేయాలి. సోదరులారా, మన రెండు రోజుల క్రితం మెమరాండం ఇచ్చి నా మేనేజ్మెంట్కి, దానిపైన వాళ్ళు సరిగా రియాక్ట్ అవ్వని కారణంగా ఈ రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న మొదటి రోజు, ఈరోజు రెండో రోజు మేనేజ్మెంట్ అప్పటికే స్పందించిన పక్షంలో మనం ఎన్ని రోజులైనా రిలే నిరాహార దీక్షను కొనసాగించడానికి యూనియన్ గట్టి నిర్ణయం తీసుకుంది. వాళ్ళు తక్షణమే స్పందించి మన కార్మికులకు ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని మేము కోరుతున్నాం. విషయాన్ని మనం ఒకసారి గమనించుకుంటే ప్రతి డిపోలో జరుగుతున్నటువంటి విషయాలని ఏకపక్షంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులపైనే వేధింపు చర్యలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కార్మికులను చిన్న చిన్న కేసులకు కూడా డిఎస్లు పెట్టడం చాలా దారుణంగా ఉంది. అసలు ఏం జరుగుతుందని మనం ప్రశ్నించుకుంటే చాలా హీనాధీనంగా పరమ దారుణంగా ఉంది మన యూనియన్ నాయకులపైన, ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులపైన చాలా తీవ్రమైన ఒత్తిడిని తెస్తూ ఉన్నారు. నిన్న ఇక్కడ కూర్చున్నటువంటి కార్మికులను బెదిరింపుగా సెలవులు క్యాన్సిల్ చేస్తున్నాము, కూర్చుంటే బాగుండదని ఇట్లాంటి ధోరణిలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని మనం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే రేపు జరగకపోయే ఎటువంటి ఆందోళనకైనా యాజమాన్యమే తగిన మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని గమనించాలని కోరుతున్నాం. నేటి ధర్నా